Wow. Generally, yeah. And andariki namaskaram and thank you. Chala full attendance lo unnaru and very happy for that. Officer cinema, of course, rep release out andariki telusu. And what I can say is it's RGV, Nenu, Kalisi, chesina very sincere effort. Oka sincere ga cinema teeddam anukunnam, oka sincere character meeda, oka officer character meeda, and chala enjoy chesam ee journey, ee cinema teeyadam ee journey lo, and I really enjoyed every part of it. Shooting modalain daggar nunchi ivalta varaku, and rape destination reach avabothunnam rape. And but the ippudu varaku matram chala happy ga unnanu, and rape kuda chala happy ga untam andaru ani naaku chala aasha kaadu. I am very confident about the film. And Ram Gopal Varma na daggariki vachinappudu about 1.5 years back, ee cinema gurinchi story gurinchi na daggariki vachinappudu కొంచెం డెఫినెట్గా స్క్రిప్ట్ నచ్చింది, స్టోరీ నచ్చింది, లైన్ నచ్చింది, బట్ ఆర్జీవీ మీదే నమ్మకం లేదు. అండ్ 1.5 ఇయర్ బ్యాక్ నమ్మకం అంటే అతని టాలెంట్ మీద కాదు, అతని ఇది మీద, అతని డైరెక్టోరియల్ కేపబిలిటీస్ మీద కాదు. తను ఒక వైల్డ్ హార్స్, ఎప్పుడు ఎటు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. 2 నెలలు 3 నెలల తర్వాత నాకు ఏదో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అటు వెళ్ళిపోవచ్చు, ఇది మానేసి. అండ్ అదే భయం నాకు, ఎందుకంటే అతనికి ఐడియాసు ఒక లైట్నింగ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి దాంట్లో. నాకేమో అలవాటు లేదు, ఒక పని చేస్తే అదే చేయాలి, అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామని. అండ్ సో రాముతో అదే అన్నాను నేను, ఓకే సినిమా చెప్పావు బాగుంది, ఇప్పటి వరకు మనం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఫ్రెండ్స్ అయ్యి, ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు, ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా ఉండటం ఎందుకు, హ్యాపీగా నవ్వుకుంటున్నాం కలిసినప్పుడల్లా. నువ్వు ఈ సినిమా మధ్యన లేచి వెళ్ళిపోతే నాకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తే లేదు ఏమనకుండా మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత వచ్చి కలిశాడు. సేమ్ థింగ్, సేమ్ సిన్సియారిటీతో, సేమ్ ప్యాషన్తో అదే కథ చెప్పాడు. అండ్ ఐ సెడ్ రాము వెయిట్ డెవలప్ ఇట్ మోర్, విల్ సీ, విల్ డూ. అది నాకు చేయటానికి ఇష్టం లేక తను తోయటానికి కాదు, రామును టెస్ట్ చేసుకున్నాను నాకు తెలిసిన టెస్ట్ ప్రకారం. తనకు అది ఆ కంటిన్యూటీ ఉందా, ఇంతలో మారిపోతాడా, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడా అని. సో సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ వి డిసైడెడ్ ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సిన్సియర్గా తీస్తాడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఈ సినిమా స్టార్ట్ చేసాం నవంబర్లో. ఎప్పుడో స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసే ముందు అతనికి రాముకి తెలియగలవాడు కదా, నా మైండ్లో ఉన్న డౌట్ అర్థమయ్యి ఒక చక్కటి లెటర్ రాశాడు. ఐ రియలీ విష్ ఆ లెటర్ మీకు చదవగలిగి ఉంటే చాలా బాగుండు, బట్ చదివితే దాంట్లో చాలా పిప్ 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 అని వస్తూ ఉంటాయి ఆ లెటర్లో. అంటే కొన్ని మనం టీవీలో చెప్పలేని మాటలు అటువంటివన్నీ ఉన్నాయి నాకు. ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద లైన్స్ విత్ సిన్సియారిటీ అండ్ వాట్ ఐ టోల్డ్ యూ, యూ కెన్ కిక్ మీ ఆన్ యువర్ బిప్ అని వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇంకా ఆ లెటర్ ఎలా వెళ్ళిందో. సో ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ టు కిక్ ఇమ్ ఆన్ బిప్ ఎనీమోర్, అవసరం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, రేపు రిజల్ట్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా పర్లేదు, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సిన్సియర్గా చేసాం ఈ ప్రాజెక్ట్. అండ్ ఆర్జీవీస్ ప్లస్ పాయింట్స్ అదర్ దెన్ మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఈజ్ ఇస్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ అ ఫిల్మ్ మేకింగ్. అతని ఎడిట్ సెన్స్ కానీ, అతని సౌండ్తో ఆడుకునే పద్ధతి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడుకుంటాడు, ఇవన్నీ మీకు ముందే చూశారు అతని రియలీ రియలీ క్వాలిటీ ఫిల్మ్స్లో. అండ్ దట్ ఈ ఫిలింలో మీకు కనపడుతుంది అతని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న అప్పుడు శివ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అందరూ సౌండ్ చాలా బాగుంది అని ఒక మాట వచ్చింది, అందరు రివ్యూస్ కూడా అలా రాశారు, ఎప్పుడు వినలేని సౌండ్ అని. అప్పుడు ఒక మోనో ట్రాక్లో జరిగింది అది, జస్ట్ ఇట్ వాజ్ మోనో, శివ వాజ్ మోనో, నాట్ ఈవెన్ స్టీరియో. అండ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్, 22 ఛానల్స్ వేర్ యూ కెన్ ప్లే విత్
and the sound, the digital sounds available on the internet, I any choose kuni, edi kavalante adi. Meer imagine chesukondi sound enta baaguntundi. This is going to be one very, very technical aspect and a plus point ee cinema ki. And I'm very happy RGV, chaala santoshanga undi RGV. తను ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇటు ఈ సౌండ్ మీద కానీ ఆట మీద పెట్టాడు. ఎందుకంటే తన స్క్రిప్ట్స్కి ఎక్కువ సైలెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, గ్యాప్స్, ఒక క్లోజప్ మీద స్టేజెస్ ఉంటాయి, వాటన్నిటికీ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సౌండ్ పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసినప్పుడు మీరు ఆ పంచ్ కోసం వెయిట్ చేసినప్పుడు, మీరు ఎంత వెయిట్ చేసినా ఒక పంచ్ దెబ్బ పడాలి అని, ఆ దెబ్బ పడినప్పుడు మీ గుండెల వరకు వెళ్తుంది ఆ దెబ్బ. అలా ఉన్నాయి సౌండ్స్ ఈ సినిమాలో. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్ అండ్ ఐ హోప్ రేపు మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సౌండ్ని ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, మేము తీసిన ఈ సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు feel the experience in theaters actually. Sir, officer meer ippudu varaku enno characters chesaru, but officer actor ga meeku elanti satisfaction ichindantaru? Satisfaction always comes after the result. Meem enta satisfy ayi, meem enta baaga chesamani muttukunna sare, jananiki nachakapothe, prekshakulku nachakapothe, satisfaction undadu. We will be disappointed.